ఏపీ సీఎం చంద్రబాబుపై సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పించే తెలంగాణ మంత్రి కేటీఆర్ తొలిసారి ఆయన గురించి గొప్పగా మాట్లాడారు. ఐటీలో హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్ కు తీసుకురావడంలో కీలక భూమిక పోషించారని, బిల్ గేట్స్ ను రప్పించగలిగారని గుర్తు చేశారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్ కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని ఆయన అన్నారు. హైదరాబాద్ కు ఐటీ పరిశ్రమలు రావడంలో బాబు కీలక పాత్ర పోషించారన్నారు. హైటెక్ సిటీలో జరిగిన టెక్ మహీంద్రా MI-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా సీఈఓ సిపి గుర్నాని అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ ను నిలపడంలో చంద్రబాబు కృషి చేశారన్న కేటీఆర్ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు హైదరాబాద్ కు రావడంలో తమ కృషి ఏమీ లేదని పేర్కొన్నారు. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకి దక్కుతుందని వ్యాఖ్యానించారు. Well, you know what, I can't take credit for, Microsoft being here. I don't take undue credit. In fact, all credit to Chandrababu Naidu garu, because I think you have to give it to him. He definitely has done his best, and he is, in fact, when Hyderabad was not as well known as it is today, in information technology space, he went out all the way to Bill Gates, convinced him, and eventually the development center happened about 17 years ago, so all credit to him for that. So you have Apple, Google, Facebook, and Microsoft, and of course Amazon, the top five most valued tech companies in the world, and possibly the most valued enterprises in the world, not just tech companies. All of their largest bases outside of their headquarters are in Hyderabad, which is a standing testimony to the skill set, to the skill base that is available here. Hyderabad today, as an investor-friendly destination, offers the biggest bang for the buck. In fact, we have twice the infrastructure of Bangalore or Chennai at one half the cost. పలువురు ఐటీ ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్ భవిష్యత్తులో హైదరాబాద్ నగరాభివృద్ధి ప్రణాళికలు, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనపై వివరించారు. బెంగళూరు, గురుగ్రామ్తో పోలిస్తే హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. 17 ఏళ్లలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్కు వచ్చాయన్నారు. కాలేజీలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలో యువతకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇక 2వ దశ టీ హబ్ నిర్మాణ దశలో ఉందని, వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతోనే దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. వచ్చే 5 ఏళ్లలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్లో అమరావతి బాగా అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ కు ఐటీ పరిశ్రమల్ని తానే తీసుకొచ్చారని చంద్రబాబు చెప్పడం, దాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విమర్శించడం ఇప్పటివరకు చూశాం. అయితే తొలిసారి చంద్రబాబుపై కేటీఆర్ పాజిటివ్ కామెంట్స్ చేయడం, భవిష్యత్లో అమరావతి బాగా అభివృద్ధి చెందుతుందని అనడం ఆసక్తి కలిగిస్తోంది.